హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదైతే మేము చీరాల వెళ్ళామండి. ఇది చీరాల బీచ్ అన్నమాట. మార్నింగ్ అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు మీతో ఇది షేర్ చేసుకోబోతున్నాను. చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పుడు 7 అయిందనమాట. మార్నింగ్ 7కే వెళ్ళాము. ఇంకా వేరే పని ఉందని చెప్పి ఇంకా అందరము అక్కడే చూస్తూ ఉన్నాము. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరూ లేరు, జనాలు కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. మామూలుగా పగలు అయితే ఎక్కువగా ఉంటారు. ఇంకా మా వారు అయితే వెళ్తున్నారు నీళ్ళ దగ్గరికి. చూడండి చాలా ఖాళీగా ఉంది. మేమైతే ఇటు సైడు పక్కన ఉన్నామన్నమాట. నాకైతే నీళ్ళల్లోకి వెళ్ళాలంటే చాలా భయం వేసింది, నేను వెళ్ళలేదు. ఇంకా అలా చూసుకొని తిరిగి వచ్చేసాము. ఇక్కడైతే చాలా పాత గుడి అయితే ఉందండి. ఇది చాలా ఏళ్ళ కిందటిదంట. మా ఊరు దగ్గర చీరాల దగ్గర ఈ గుడి. అసలు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇలాంటి గుళ్ళు మనకి కనిపించడం చాలా తక్కువ. ఇప్పుడు పడిపోయినాయి అన్నీ ఈ గుళ్ళన్నీ. రెండు మూడు గుళ్ళు ఇలాగే ఉన్నాయి. ఈ గుడి అయితే లోపల చూడండి ఎలా ఉందో. ఇది ధ్వజస్తంభం అనుకుంటా, అలా పడిపోయి ఉంది. ఇంకా ఈ వైపు అయితే ఇంకొక గుడి ఉందన్నమాట. ఇప్పుడు మనం అది కూడా చూద్దాం. గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నాగమయ్య శిలలు కూడా ఉన్నాయి. లోపలైతే తలుపు వేసేసిందండి. శివుని గుడే అన్నమాట ఇది. వాళ్ళు పూజ చేసి మామూలుగా వెళ్ళిపోయారు. మేము వెళ్ళేసరికి 1 అయిందన్నమాట టైము, మధ్యాహ్నం. ఇంకా బయట వరకే మొత్తం తీశాను. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ నంది ఎలా ఉందో. అదిగండి లోపలైతే ఇంకా పూజ చేసి తాళం అయితే వేసెళ్ళారు. ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, చూడండి ఇవి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు మిషన్లు అంటే ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు మనుషులే ఇవన్నీ చేసేవాళ్ళంట. తెల్లవారేసరికి ఒక్కొక్క స్తంభం చేసి నిలబెట్టేసేవాళ్ళంట. అప్పట్లో మాకు అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. లోపలికి వెళ్దామని చూస్తే ఇంకా కుదరలేదండి. ఇంకా లోపల బయట అయితే మొత్తం ఇలా ఉంది. ధ్వజస్తంభం ఉంది ఇక్కడ కూడా చూడండి. ఈ పక్క గుడి చూస్తున్నాం కదా, అది ఆంజనేయ స్వామి గుడి అండి. కొత్తగా ఉంది కదా గుడి, అది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ చెట్టు అయితే చూడండి చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ అంతా చూసుకుని అయితే మేము రిటర్న్ ప్రయాణం బయలుదేరాము. దారిలో అయితే ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది.
ఇంకైతే ఇప్పుడు మీ జీడిపప్పు చెట్లు అంటండి, ఇవి నాకు తెలీదు, మా వారు చూపించారు, ఇప్పుడే నేను చూస్తున్నాను. ఇలా కిందకి గుంపుగా ఉన్న చెట్లన్నీ జీడిపప్పు చెట్లే అన్నారు. మేమైతే ఇంకా దిగి చూడలేదు, పచ్చికాయలు అయితే చూసాము, జీడిపప్పు చెట్లు ఇవన్నీ అవే. అటు చీరాల సైడ్ చాలా ఉన్నాయి జీడిపప్పు చెట్లు. చూడండి అసలు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. మనకి ఆగి నిదానంగా చూపిద్దామంటే కుదరలేదు, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఆ రోజు అయితే ఇంకా పొద్దుపోతుంది, చీకటి పడిపోతుంది అని చెప్పి ఇంకా స్పీడ్గా వెళ్ళాము. ఈసారి ఖచ్చితంగా నేను దగ్గరగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చెట్లు అనేది, జీడిపప్పు జీడి చెట్లు అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాయి జీడిపప్పు చెట్లు, చాలా బాగున్నాయి అసలు అక్కడ చూస్తుంటే.